కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో మండల విద్యాశాఖ అధికారి కేహెచ్ నాయక్ పర్యవేక్షణలో కార్పొరేట్ స్కూలుకు దీటుగా విద్యార్థులకు విద్య సక్రమంగా అందుతుంది. రామయ్యపాలెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవం పిల్లల కేరింతలతో ఆటపాటలతో వైభవంగా చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు మాట్లాడుతూ రామయ్యపాలెం గ్రామ ప్రజలందరూ కూడా స్కూల్ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారని తెలియజేశారు. స్కూల్ అభివృద్ధికి సహకరించిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. టీచర్స్ కొరత ఉన్నా ఉన్నటువంటి టీచర్స్ తో పిల్లలకు అధిక శాతంలో విద్యను బోధించడానికి సమయం కేటాయించామని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి అమ్మఒడి అందేలా కృషి చేయమని తెలియజేశారు. అదేవిధంగా స్కూల్ పిల్లలకు వంట చేసే సచివతికి, ఆమె సహాయకురాలు చంటికి, స్కూల్ ఆయాకి, ఉపాధ్యాయులతో కలిసి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, రామయ్యపాలెం గ్రామ నాయకులు పాల్గొన్నారు. పువ్వు వాడక తప్పదు. ఒకరు చెప్పండి, పండిన పండు పుల్లక తప్పదు, ఎండిన ఆకు రాలక తప్పదు. మీ చిన్న పిల్లల స్నేహం చిరకాలం ఉండిపోతుంది. అవునా కాదా? చిన్న పిల్లల స్నేహం ఎలా ఉండిపోతుందిరా? చిరకాలం. పండు కులిపోతుంది, ఆకు రాలిపోతుంది, పువ్వు వాడిపోతుంది. మీ స్నేహం, చిన్ననాటి స్నేహం చిరకాలం ఉండిపోతుంది. నాకు ఊళ్ళో చాలా తెలుసు, చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, వాళ్ళ గురించి వాళ్ళు రోజు ఎలాగున్నారు మాట్లాడుకుంటుంటారు. ఆ విధంగా మీరు ఉండాలని నా కోరిక. నెక్స్ట్ మన పాఠశాల గురించి నివేదిక తర్వాత చూద్దాం. రెడీనా? రూపాయి కన్నా రూపం గొప్పది చెప్పండి ఒకసారి. వేల కన్నా వినయం గొప్పది. వినయం అంటే తెలుసు కదా, వినయం అంటే మర్యాదగా ఉండడం. వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది. ఏంటి మీ లక్షణం? మీ మంచి లక్షణం గొప్పది. కోట్ల కన్నా కొనలేని మీ విద్యార్థి జీవితం గొప్పది చెప్పండి. ఆగస్టు 16వ తారీఖున పాఠశాల ప్రారంభించడం జరిగింది. మన మళ్ళీ మధ్యలో థ్యాంక్ యూ.